సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్ కు డీజిల్ కు తగ్గించాలనే ఆలోచనతోని ఒక వినూత కార్యక్రమం తీసుకొని ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేయాల్సిన ఆలోచనతోని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాం కోవిడ్ వచ్చి అందరం ఇబ్బందులు పడుతుంటే కోవిడ్ కాలంతోని కూడా మన పిఎం గారు గాని సీఎం గారు గాని అప్పటి నుంచి ప్రజలకు పని లేకంట వాళ్ళకు తిండి తిందనికే కష్టమైతుండే. వీళ్ళిద్దరు కూడా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ రెండు ప్రభుత్వాలు ప్రతిరోజు సహకరిస్తున్నాడు. మరి ఇసొంటి తప్పుడు దానికి ఈయన సహకరిస్తూ పోయి ఈయన కూడా వీటి మీద పన్నేస్తుడు. అందుకోసమే అందరూ మీరందరూ కూడా గమనించి ఈ కోవిడ్ సమయంలో రైతు దేశాలలో మనం చూస్తుంటే ప్రతి ఒక్క దేశంలో ఈ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తున్నారు. ఎందుకంటే ఈ కోవిడ్తో అన్ని దేశాలు అతుకుతుకమవుతుంటే మన భారతదేశం ఒక్కటే ఈ పెట్రోల్ డీజిల్ వేస్తున్నారు. అందుకోసమే ప్రజలందరూ గమనించి ఇసొంటి మోడీ గారిని కానీ ఇసొంటి కేసీఆర్ ఒక ఉపాధి హామీ పోదానికి కూడా ప్రతి ఒక్కరు సైకిల్ మోటార్ మీదనో స్కూటీ మీదనో మోపెడ్ మీద పోయి పని చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ ఇబ్బంది. ఏదో ఇంతకు ముందు పెట్రోల్ అంటే పెద్దోళ్ళకే ఉండరు వెహికల్స్, ఇవాళ చిన్న ఉపాధి అని. అందుకోసమే ఈ మోడీ ఈ కేసీఆర్ ఇద్దరి గవర్నమెంట్లను మెడల్ వంచి మీ పత్రికా విలేకరులు కూడా సహకరించాలి. ఎందుకంటే మీరు చెప్పింది అనలైజ్ చేస్తే కోవిడ్ కన్నా మొదలు ఎంత ఉండే ఇప్పుడు ఎంత అయింది. అదేవిధంగా ఈ మోడీ గవర్నమెంట్ వచ్చినాక ఆరేళ్ళల్లో ఎంత పెంచారు, అంతకు మొదలు ఎంత ఉండే మీరందరూ గమనిస్తున్నారు. అప్పుడున్న బీజేపీ వాజ్పేయి గారు ఒక్క 40 పైసలు పెంచితే పాలో కార్యక్రమం ప్రతి దగ్గర తీసుకొని ఈ పెట్రోల్ డీజిల్ తగ్గించేదాకా మేము ప్రయత్నం చేస్తామని మీ అందరికీ ఒకసారి వినవించుకుంటున్నాను. మరి ప్రజలంతా అప్రమత్తమై కావాలని చెప్పారు. మరి ఈ రోజు రైతులకు ట్రాక్టర్లు ఇస్తుండు కేసీఆర్, అందులో డీజిల్ ఎలా పోస్తాడు? మరి ఈ రోజు మామూలుగా చేపలు పట్టే వారికి కూడా ఒక బండి ఇస్తుండు, ఆ బండి పోయాలంటే వాడికి 100 రూపాయలు పెట్టి పెట్రోల్ ఎడగొంటాడు. మరి గరీబ్ అనే నువ్వు సాయం చేస్తున్నావు, నువ్వు హీరోలు సాయం చేసి అనేకలు గుంజుకుంటున్నావు తప్ప ఇది మరి సాయం చేసినట్టు లేదు. మరి వాడికి బండి ఇచ్చి వారికి పెట్రోల్ ధరలు పెంచి వాడిని అన్ని విధాలలో నడిపిస్తున్నాం. మరి ఈ ప్రభుత్వం కావాలని చేసి నిబంధనని దానం చేస్తున్నాం, ఉచితంగా బండి కావాల్సిన పెట్రోల్ ధర. మరి ఈతా కేసి తాటాకు గుంజిరని వెనకటి శాస్త్రం చెప్పినట్టుగా ఇవాళ వాళ్ళు ఇచ్చేది ఇది పిరిసేవలు ఇచ్చుకుంటా. మరి అది ఏంటంటే శివయాత్ర లాగా ఆ బండిని మనం ఇప్పుడు పెట్రోల్ పోసి నడిపించే విధంగా ప్రజలు ఎవరు కూడా లేరు కాబట్టి ఒక మోపెడ్ను తీసుకొని దాని శివయాత్ర. ఎందుకంటే ఈ మోపెడ్ను పెట్రోల్ పోయాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళ 100 రూపాయలు పెట్రోల్ అయిపోయింది. అందుకోసమే ఈ కష్టకాలం చేసుకుందామని పోతే పని దొరకలేదు. వ్యవసాయం చేద్దామని కష్టపడదామంటే మోడీ ఏమో అగ్రికల్చర్ బిల్స్ అని అవి తీసేసి నల్లేసి ప్రజలకు వచ్చిన ఇబ్బందిని సాల్వ్ చేయాలనే ఆలోచన వాళ్ళిద్దరు కూడా లేరు. అందుకోసమే జిల్లా వ్యాప్తంగా కూడా ఇటువంటి ప్రజలకు తెలియజేసే విధంగా మన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేసుకుంటుంది. అందులో భాగంగానే ఇవాళ ఒక మోపెడ్ శివయాత్ర చేస్తుంది.